मेगा ब्रदर नागबाबू उत्तरांध्र जिल्लाल पर्यटन चेपट्टारु। बुधवार श्रीकाकुळम बिजी गड़पिन नागबाबू गुरुवार विजयनगर में पर्यटिस्तुन्नारु। शुक्रवार विशाख जिल्लाकु वेल्तारु। मुंदु रोज श्रीकाकुळम जनसेन नायकुलु कार्यकर्तलतो नियोजकवर्गाल वारीगा नागबाबू समीक्ष निर्वहिंचारु। पार्टी बलोपेतंपै चर्चिंची वारिकि दिशा निर्देशं चेशारु। पार्टी कार्यकर्तल्लो जोष् निंपि वारिनि प्रजल्लोकि वेल्लेला नागबाबू पर्यटन सागुतोंदि। శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో నాగబాబు మాట్లాడారు। జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు చెప్పిన మెగా బ్రదర్ త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తామని తెలిపారు। కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నానని నియోజకవర్గాల వారి పార్టీ శ్రేణులతో చర్చించిన అంశాలను పిఎస్సి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు। జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు। ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని చెప్పారు। ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారని కొనియాడారు। ఆ పనిలో భాగంగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఇన్‌చార్జిస్ని కలిసి వాళ్ళతోటి వాళ్ళ ఇష్యూస్ గాని వాళ్ళ ఒపీనియన్స్ గాని ఎలా ముందుకెళ్ళాలన్నటువంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ అన్ని ఈ ఆలోచనలన్నీ కూడా మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి చేరవేయడానికి నేను వచ్చాను। సార్ ఎలా ఉంది చాలా అంటే ఇక్కడ నేను ఇప్పుడు చూసినంత వరకు ఇంచుమించు 7 కాన్స్టిట్యూయెన్సీస్ కవర్ చేశాను। ఇంకా కొన్ని చోట్ల నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు వేయాల్సిన అవసరం ఉంది। మండల స్థాయిలో కూడా ఉంది। అవన్నీ భవిష్యత్తులో వెరీ సూన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు। బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడక్కడ మండల స్థాయి గాని లేకపోతే ఇన్‌చార్జెస్ నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జిలు మండల స్థాయి ఇన్‌చార్జిలు ఇంకా వేయాల్సిన ఉన్న గ్రౌండ్ లెవెల్లో మా కార్యకర్తలందరూ ఫుల్ గా ఛార్జ్ అయి ఉన్నారు। వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు దూకటానికో లేకపోతే వాళ్ళ శక్తి చూపించడానికి ముందుకున్నారు। చాలా మోటివేట్ అయి ఉన్నారు వాళ్ళందరూ। సో వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం వేసింది। ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ అవర్ జనసేన క్యాడర్। వైసీపీ పాలన ఎలా ఉందో చెప్పడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎదురైన చేదు అనుభవాలే నిదర్శనమని నాగబాబు వ్యాఖ్యానించారు। అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి అధినేత పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు। గడప గడపకి ప్రభుత్వం అన్నప్పుడు ఎలా నిలదీస్తున్నారో మనందరం చూస్తున్నాం। అది నేను చెప్పేది కాదు। సో అంత నిలదీసి అన్ని రకాలుగా విమర్శించి అంత వ్యతిరేకత ఉన్నా కూడా మేము గెలుస్తాం అన్నప్పుడు ఇంకా వాళ్ళ ఆలోచన విధానానికి మేము ఏం చెప్తాం? వీ డోంట్ కేర్। బట్ మేము ఏం చేసుకెళ్ళాలి, మేము ఎలా బలోపేతం అవ్వాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేనని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఏకైక లక్ష్యం, అలాంటి థాట్లు మేము ఉన్నాం కాబట్టి అవన్నీ మేము పట్టించుకోవాలి। అది ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు, ఆయన ఏం డిసైడ్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్తాం। అదంతా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఫైనల్గా డిసిషన్ తీసుకుంటారు। కేడర్ ఉత్సాహం చూస్తే 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని సిక్కోలి జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు। ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ వింటన అందరూ వినేది ఏంటంటే ఈ మధ్యన కొన్ని సర్వేలు వచ్చాయి అలాగా ఇలాగని అంటున్నారు, కానీ 100% పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎంగా గెలడం ఖాయం। ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఎంగా గెలుస్తారు, గెలిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఒక ఏకైక నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే। ఎందుకంటే ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదనేది అందరికీ తెలుసు, ప్రజలందరూ ఇక ఏం లేదు, ఆల్రెడీ ఆయన చూసాం ఈయన చూసాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చూద్దామనే ఆలోచన విధానంతో అందరూ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు రావాలని బలంగా కోరుకుంటున్నారు। కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన ఆపుతున్నారనే భయంతో మాత్రమే కొంతమంది బయటికి రావట్లేదు। అదేవిధంగా వైసీపీ నాయకుల్లో కూడా బీభత్సమైన వాళ్ళకి వ్యతిరేకతలు ఉన్నాయి। మీ త్వరలో మీ పార్టీలు అందరూ మేము జాయిన్ అవుతున్నాం ఇక్కడ మన జిల్లాలో కుల రాజకీయం కుటుంబ రాజకీయాలన్నీ స్వస్తి పలకాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరంజీవికి పవన్ కళ్యాణ్కు అభిమానులు ఎక్కువ। ఈ అభిమానాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల రూపంలో మలుచుకోవాలనే పట్టుదలను జనసేన నాయకులతో పాటు నాగబాబు కూడా ప్రదర్శిస్తున్నారు।